డ్రెస్ అడ్డుకోపోతుంది, భయం వేస్తుంది నాకు. హ్యాపీ బర్త్డే కత్తివా. నువ్వే పెట్టాలరా ఫస్ట్. గీతు కూర్చో, ఇలా కూర్చోవచ్చు కదా గీతు, బాగుంది లైట్, ఇట్లా ఇస్తారు వీడియో వరేనా. అరే ఇట్లా ఆగండిరా, ఇక్కడరా. నువ్వే పెట్టండి రా. హ్యాపీ బర్త్డే టు మీ. నేనే హ్యాపీ బర్త్డే అని చెప్తాను. ఏందో నేను మైండ్ ఆఫ్ లో ఉన్నాను, మైండ్ ఆఫ్ బాడీ ప్రెజర్ లో. హ్యాపీ బర్త్డే నేను కదా పెట్టాలి, నానే నువ్వు కదా పెట్టాల్సింది. నాకు ఎవరు పెట్టరు, అది కూడా నేనే. కత్తి నేనే అడగాల, హ్యాపీ బర్త్డే నేనే పాడుకోవాలి. హ్యాపీ బర్త్డే గీతు వన్స్ అగైన్. నవ్వు నాన్న, కొంచెం పెట్టే మొన్నే పెద్ద గొడవ మాతోనే అయింది. మొన్నే గొడవ అయింది. ఒరే 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 ఒరే, అరే ఇప్పుడు వేరే చోటుకి వెళ్ళాలి. చెప్త చెప్త చేస్తున్నాడు, నా నోట్లో కొట్టాడు. ఆల్రెడీ ఎప్పుడే తుడుచుకున్నాము. Happy birthday to you. Happy birthday to you. అది చింపాలి సార్. ప్రతి ఏజ్ తగ్గుతుందా అది ఎలాగా? వాళ్ళు స్నాప్ అంటారు. చిన్న బుజ్జి.
భయంతో వచ్చింది వాళ్ళ పిల్లలు నేను చేస్తాను. ఏ ఉద్దుకి ఇది కొట్టేస్తుంది నాకు. ఏం జరగతాంది ఎక్స్పెక్ట్ చేస్తావా ఇట్లాంటిది జీవితంలో? కాదు అంకుల్ వచ్చినారు, పిల్ల వచ్చింది, కొరియన్ పిల్ల వచ్చింది. యాక్చువల్లీ సత్య ధనుష్ కలిసి ఇద్దాం అనుకున్నారంట ఆ పిల్లిని. బర్త్డే గిఫ్ట్ కాదు, ఫస్ట్ 12 o'clock ఫోన్ చేసేది, చేసి ఉంటే బాగుండేది గిఫ్ట్ అంతా. నేను భయంకరంగా హర్ట్ అయినా, నేను భయంకరంగా హర్ట్ అయినా. అవునాడు ఓరి అలాగే ఉన్నాడా? బొట్టు కాదు, దానికి పుట్టుకతోనే వచ్చింది చిన్న. గట్టిగా నలిపితే నొప్పి వస్తుంది. ఏ కొరియా రా, మళ్ళీ నువ్వు కూడా ఇచ్చి హ్యాండ్ సాయంత్రం నిద్రపోయిన అటువంటి రీజన్ చెప్పాలి. అట్లా పట్టుకోకూడదు, కింద కింద చేయబెట్టాలి. నా రాత్రి రాలేదు కానీ రెడ్ వెల్వెట్కే ఇక్కడ ఫోటో సెషన్ జరుగుతుంది రియోతో. రియో రియో వాడు ఓరియో, వీడు రియో. వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ మీరు చూసుకుంటారు, గీతు రాయల్ బర్త్డే అనమాట. సో గీతు నాకు ఉన్న ఫ్రెండ్స్లో ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ అండి. ఇప్పుడు అంత ఫ్రెండ్స్ అని నమ్మడం మానేసా, ఇంకా ఏమున్నా దాంతోనే మాట్లాడుతుంది, ఇప్పుడు దాంతోనే షేర్ చేసుకున్నా. సో తన బర్త్డేకి చాలా స్పెషల్ చేయాలి అని చెప్పేసి మేము నిన్న నైట్ నుంచి ప్లాన్ చేసాము. నేను నైట్ ఆఫ్టర్ 12 o'clock కేక్ కట్ చేపించాము. తర్వాత ఈరోజు ఒక ఫామ్ హౌస్ తీసుకుని ఫామ్ హౌస్లో ఓన్లీ తన ఫ్రెండ్స్ వరకే, లిమిటెడ్ సర్కిల్ ఫ్రెండ్స్ వరకే తను పార్టీ చేసిన అనమాట. సో తన బర్త్డే నేను కొంచెం స్పెషల్ చేద్దాము అని చెప్పి అనుకున్నాను. ఎందులో రెండు సర్ప్రైజ్ ఉన్నాయి ఈరోజు, రేపు కూడా ఉంది తనకు ఒక సర్ప్రైజ్, ఈరోజు కూడా ఒక సర్ప్రైజ్ ఉంది. సో ఇవంతా కూడా వీడియోలో అట్లా ప్లాన్ చేసి చేద్దాం అనుకున్నా. వచ్చే దారిలోనే కార్లోనే వీడియో చేసుకుని వద్దాం అనుకున్నా, కానీ గీతూను నైని పవన్ ఇద్దరు గొడవ పడుకుని కొట్టేసుకుని ఆల్మోస్ట్ విడిపోయి స్టేజ్ దాకా మాట్లాడేస్తున్నాను అనమాట. సో చిరాకు వచ్చి ఇంకా కార్లో వాళ్ళని కూల్ చేసి ఒక 3 hours జర్నీ చేసుకుంటే చిరాకు వచ్చాము. సో ఇప్పుడే వీళ్ళు కూల్ అయ్యి మాట్లాడుతున్నారు. సో వీడియో తీస్తున్నారు ఎవరో కాదు గీతూ. నా బర్త్డేకి నాతోనే వీడియో తీస్తున్నాను, అదే ఇక్కడ మ్యాజికల్. బేసిక్గా నాకు బర్త్డే అంటే అంత ఇంట్రెస్ట్ లేకుండా నేను ఏ బట్టలు కూడా కొనుక్కోలేదు. ఒక డ్రెస్ కొనుక్కుంటే అది టైట్ అయిపోయింది. దాని తర్వాత ఫస్ట్ టైం మీరు నన్ను ఈ షార్ట్ లో చూస్తుంటారు. సో నీ బాడీలో ఉండే అన్నిటికీ ఎంత కాస్ట్ మొత్తం? షాక్ అవుతుంది చాలా, 2 lakh దాట ఉంటుంది. అంటే ఈ ఫోన్ 2 lakhs అయ్యి కాదు బాడీ మీద, అదే ఈ కమ్మలోకి 100 rupees, ఈ టాప్ 299 rupees, ఈ షార్ట్ 500. రీల్ చేద్దాం రా, ఒకటి రీల్ చేద్దాం రా. దాని తర్వాత ఈ చెప్పులు రిలయన్స్ ట్రెండ్స్ లో ఆఫర్ ఉందని కొట్టిన, కొన్న 50% ఆఫ్ ఉందని. ఇది కూడా 699 ఎంతో అంతే. సో మొత్తం నా బాడీలో ఉండే వాల్యూ ఒక 2000 కన్నా తక్కువే, 1000 rupees ఉంటుందేమో. మొత్తం అన్ని కలిపి 1000 rupees.
అంతే గైస్ బాగుంది కదా. యాక్చువల్ ఫామ్ హౌస్ బాగుంది మొత్తం. ఫామ్ హౌస్ బాగుంది. ఈ క్రికెట్ యాడ్ ఆడుతున్నారు అంటే వికాస్ వాళ్ళు. యాడ్ ఆడుతున్నారు యాడ్. ఎంత గార్డెన్ బాగుంది. నైస్ నైస్ విల్లా. హై గైస్ ఈ ఈవెంట్ ఒప్పుకుంది నేను నైని. అవును డబ్ల్యూ చేసి ఒప్పుకురా మస్ట్. వీళ్ళు ఇక్కడ పని చేస్తున్నారు. నువ్వేం చేస్తున్నావు? నేను పని చేపిస్తున్నా. పని చేసే వాళ్ళ కంటే చేపించే వాళ్ళకే కష్టం ఎక్కువ తెలుసా. చర్చకొచ్చి ప్రేయర్ కూర్చున్నట్టున్నారు. నాకు నిజంగా ఫస్ట్ ఫ్లోర్ లో టేబుల్స్ ఇచ్చి అక్కడే చైర్లు వేసుకుని కూర్చొని మేలు అనిపిస్తుంది. టీవీ దగ్గర గేమ్లు ఆడుకుంటా టెకెన్లు కూర్చోవచ్చు. ఏం గేమ్లు టెకెన్ వెళ్ళిపోతాయి కాదు అందరూ ఆడుకుంటా. అరే గేమ్ కాదు ఒక నిమిషం గేమ్లు ఆడేటట్టుగా అంటే మాత్రం ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ పార్టీలో. పార్టీకి ఎందుకు వచ్చినాం గేమ్లు ఆడుకోవడానికి? ఇంట్లో కూర్చొని ఆడుకోవచ్చు కదా గేమ్లు. ఎందుకు పిలిచినారు మరి మనల్ని? అది కాదు పాట వచ్చిన తర్వాత పాట నీ దానిలో ఇది మొన్న అన్న కూడా అయినా రాఖీ రోజు పాపియే నా అన్న పాపియే నా నాయన పాపియే మొగుడు తప్ప అన్ని అమ్మ నాయన ఫ్రెండ్ తమ్ముడు మీ అన్యమైన దాపత్యం దాపత్యం చూస్తుంది నాకు చాలా చుడుముచ్చటగా ఉంది. యాక్చువల్లీ నా వంట డ్రెస్ లేదు అది నిన్న కొనిస్తానండి. లేదు బేసిక్గా నేనే కొనియద్దని చెప్పా. ఏ విడిపోతారా అవసరం లేదండి. ఏమన్నా ఉన్నాయి రెండు కేజీలు వేసింది మేకప్ నేనే వేసానులే. నేను 1 కేజీ అరే అరే 2 కేజీస్ మేకప్ అది మేకప్ వేయాల. ఇంకా అసలు మేకప్ వేసే ముందు లేదు లిప్స్టిక్ కొట్టేస్తుంది. 2 కేజీస్ అంట కదా చెప్పింది ఇది మొత్తం అయ్యా ఈ రోప్ మొత్తం వెళ్ళింది. అదే వాడిని అడగాల ఒకసారి ఈ బెట్ నాది ఐకాన్ మరిగా ఉన్నాను అనేసి నా ఫీలింగ్. ఫీలింగ్ అక్కడ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇక్కడ స్టైలిష్ స్టార్ గీతరాజ్ స్టార్ ఉంది స్టైలిష్ స్టారా ఆయిల్ ఫ్రీ గాయస్ ఇది. అసలు ఆయిల్ ఉండదు పిండితో తప్ప ఫుల్ పిండి పని మనిషి ఇక్కడ బాగుంది డ్రస్. డ్రస్ లేదు వెళ్ళిపోతారు కదా కాసేపు అయితే మళ్ళీ బర్త్డే ఎందుకు చెప్తున్నారు అసలు అంత దూరం నుంచి వచ్చాంరా ఎట్లా కూడా కనిపిస్తలేదు. డ్రైవ్ చేసుకుంటూ ఏంట్రా శ్రీప్రియా కదా ఇందాకే తను విష్ణుప్రియ అన్నా నన్ను శ్రీప్రియా విష్ణుప్రియ ఎందుకంటానరా మేడం చాలా మేడం కి ప్లేస్ ఇదంతా రే తను నువ్వు పోవా కనుపు వాళ్ళు ఇస్తున్నారు. ఏం ఎక్స్పెక్టేషన్ పిల్లి
ఇంకా కుక్క, ఇంకా దాని తల్లి పండు. ఓ సో క్యూట్. 2 1 అరే అందరూ అలవంట హ్యాపీ బర్త్డే. 1 2 3 1 పిల్లుందా? అరే ఇది ఎవరు ఇచ్చినట్టు ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడే నేను ఇది ఒక రీల్ లో చూసారా, ఇట్లా మొత్తం ఇది చేస్తుంటారు, లాస్ట్ లో గిఫ్ట్ ఇస్తారు. ఆ గిఫ్ట్ లో ఏముంటుంది అంటే కీ ఉంటుంది ఆ కార్ కి. కార్ నీది అనుకున్నావా? అరే కార్ నీది అనుకున్నావా? అప్పుడు ఆడి కార్ అనుకుంటా. ఇది చేసావా? అరే నువ్వు మంచి హార్డ్ వర్కర్ రా. మంచిది హ్యాపీ బర్త్డే. ఇవన్నీ ఇచ్చే బదులు నాకు ఒక మంచి డ్రెస్ తెచ్చుండి. ముందే అన్నాడు ఇదంతా చూసి ఏంద్ర ఇది నవ్వుతుందేమో అని చెప్పి తీసుకుంటా. అరే నేను ప్లాన్ చేశాను రాయల్ ప్లాన్ చేసింది. నేను పేరు చెప్పుకుంటాను. ఓకే రెడీ దీపావళి కాదు ఇంకా అది పాపి నువ్వు పెట్టాలి పెట్టించుకోవడం కాదురా. అరే నువ్వు చెయ్యి కడుగున్నావు వాళ్ళ ఆయనకి ఓపిక లేదు రాడు. కేక్ కోసం శివాంశుడికి లేదు అందుకే రాడు వాడు. తోడ్పడ్డారు కాబట్టి నేనేంటి ఇక్కడ అరే నెక్స్ట్ మాతో పాటు ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి మాతో పాటు ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి పవిత్ర అందరి ముందు పవర్ పోయిందిగా. తర్వాత వికాస్ ఓపిక లేదు కాబట్టి వికాస్ కి పాపం 25 ఏళ్ళుగా నన్ను భరిస్తున్నాడు కాబట్టి అన్నయ్య లాంటి వికాస్ చూడక. తర్వాత
ఇంట్రెస్టింగ్ తర్వాత పెట్టేసింది ఆల్రెడీ. తర్వాత 14 ఏళ్ళుగా నన్ను భరిస్తుంది కాబట్టి వీళ్ళకి లాస్ట్ కేక్. తర్వాత కెమెరాలన్నీ ఆఫ్ చేస్తే కెమెరాలో పడకూడని వాడలు పెడతాను. మధ్య నీ వ్లాగుల్లో నేనే కనిపిస్తున్నాను ఎందుకు రా, నీతో పాటు నన్ను కూడా చిన్నాలు తిడతారు. ఏంటి ఇక్కడ నుంచి 36 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళిపోతావు, 36 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళిపోతావు. ఇవన్నీ మా అన్నయ్య వల్లే సాధ్యం అవుతుంది. కాదురా వచ్చే వాళ్ళందరికి మనం వెల్కమ్ చెప్పి ఇక్కడే నుంచుని పన్నీర్ బదులు ఆల్కహాల్ చల్లి ఫ్లవర్స్ బదులు చికెన్ ముక్కలు ఇచ్చి రికార్డెడ్ అలాంటి మాట్లాడితే నువ్వు ఎలాగో నన్ను పెట్టావు కదా, పెడతా నాకు అసలు అసలు నో ఫిల్టర్ ఇది యూట్యూబ్ సెన్సర్ లేదు అన్ని పెట్టేస్తాం. ఇట్స్ ఓకే వాట్ యు డ్రింక్ పెట్టుకో. ఐ డోంట్ డ్రింక్ ఐ డోంట్ బోజ్ యు నో పీపుల్ నో. ఇది మాత్రం కట్ చేస్తావు కదా. నైస్ షాట్ మిస్టర్ వికాస్. ఒరేయ్ ఇది స్విమ్మింగ్ పూల్ డ్రెస్ రా, ఇది పూల్ దిగుతున్నావా? ఓకే దాని కోసం వేసుకుని రా. ఇది ఎక్కడున్నారు లోపల? ఏయ్ ఎవరు లేరా లోపల రాట, అంతా ఉన్నారు అక్కడే ఉన్నారు. నాకు బాగాలేదు నన్ను తిప్పుతున్నారు అట్లాగా. బాగా ఉన్నావు కదా, బాగాలేదు అంట కదా. కాదన్న చూడలేదు వికాస్ కేవలం నీకోసం వచ్చాడు ఇప్పుడు. అక్క మంచి మంచి డ్రెస్సులు చేస్తుంది. అది ఇన్వైట్ చేసింది రెండు పదండి. ఇక్కడ నుంచి వీడియో వస్తుంది అనమాట, అక్కడ వెళ్ళాక యాక్చువల్లీ బాగుంది ఫామ్ హౌస్. ఇది బాగుంది ఫామ్ హౌస్, రూమ్స్ బాగున్నాయి.
ఎక్కేసింది. ఎక్కేసిందమ్మా గీతు. గీతు వెల్కమ్ డ్రింక్స్. అరే బావకి వెల్కమ్ డ్రింక్స్. బావా హ్యాపీ బర్త్డే టు మీ అంటే థ్యాంక్ యూ అని చెప్పాడు. సరే వెల్కమ్ డ్రింక్ వెల్కమ్ డ్రింక్ ఫాస్ట్. ఈ టూ వన్ లాస్ట్ విష్ రెడీ. అక్కడ దాకా రావాలి. ఏం కాదు అక్కడ దాకా రావాలి. అక్కడ దాకా ఉంటే దారా సారీ రా నేను గెలవలేను రా. అరే ఆయన అరగంట ఉంటారు. ఎంత ఎన్నో చెప్తా ఉంటారు. ఎంత ఎండ్ రోడ్ చెప్పినా లాస్ట్ వన్ కాదు వాడి ఛానల్ చెప్పరా. ఫస్ట్ నుంచి ఫ్యామిలీ వైజ్ సపోర్టివ్ ఉంది. ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు నాకు ఇద్దరు అసలే చెప్పడానికి మాత్రమే. ఒక్క రాఖీ రోజు వచ్చి కలిసేది లేదు. రాఖీ రోజు ఎవరు వచ్చి రాఖీ కట్టాలి? అవునరా నేను అవైలబుల్ ఉన్నాను లేదా మీతో కట్టించుకోవాలనుకుంటున్నాను రావాలి కదా చెప్పాలి కదా. గైస్ కింద కామెంట్ చేయండి. అక్కలు వచ్చి తమ్ముళ్ళకి కడతారా? తమ్ముళ్ళు ఫోన్ చేసి అడుగుతారు. అక్కలే కడతారు నేను కాదనట్లేదు. అవైలబుల్ ఉన్నావా లేదా మాతో కలవాలనుకున్నావా మీకు బట్టలు కరువా ఎవరు డిజైన్ రాదు. ఇది మాత్రం భలే కామెడీ. శివ అట్లా నడుచుకుంటూ పోయిన వెంటనే ఇద్దరు నడుచుకాడు. వాడిని ఇమిటేట్ చేస్తా నడుచుకుంటూ పోతాను చూడండి. మళ్ళీ పెడతాను మీకోసం. Oh!
వీళ్ళు దాబాలో తిందామని పాపారు, బయట నుంచి లుక్ చాలా బాగుంది అని చెప్పేసి నేను ఇక్కడ తీసుకొచ్చారు. సో లోపల అయితే అదిరిపోయింది, అసలు భలే ఉంది. కావాలని కదా చూడు, భలే రెస్టారెంట్ ఇది, అసలు నైస్, వెరీ ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. ఇది బాగుంది కదా, రెస్టారెంట్ కాదా ఇది? అరే చిన్నప్పుడు గుర్తుందా? అరే అట్లా కాదురా, చెరువు దగ్గరికి వెళ్ళి ఇట్లా ప్లేట్స్ ఫస్ట్ ఇది కట్ చేసారా? కత్తెర ఉందా? కట్ చేసేమనింది కదా. వాకౌట్ చేస్తున్నావా? వాకింగ్ చేయవా ప్లీజ్. అరే కేక్ ఉందా? బర్త్డే అయిపోయింది.